శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు వృషభ వారు వృషభ వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది కంగారు పడాల్సింది ఏమీ లేదు అయితే వృషభ రాశి వారికి జన్మరాహువు సప్తమంలో కేతువు అలాగే మకర రాశిలో వీరికి అందుకే భాగ్యస్థానంలో గురు శనిల సంచారం జరుగుతోంది అయితే ఈ గురుడు కూడా నవంబరు నెల నుంచి మళ్ళా కుంభరాశి ప్రవేశం చేసినప్పుడు దశమస్థాన సంచారం జరుగుతుంది వీటి వల్ల ఏమిటి మనకి వచ్చే ఇబ్బందులు ఏమిటి మంచి ఏమిటో ఇప్పుడు చూద్దాం కొద్దిగా శ్రమ పడాల్సి వస్తుంది శ్రమకు తగ్గ గుర్తింపు లభించట్లేదని కొంత మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ మీ శ్రమ ఊరికే పోదు చాలా చక్కగా దానికి తగ్గట్టుగానే అంతకు మించి మీరు అనుకున్న స్థాయికి ముందుకు వెళ్తారు దానితో పూడుగా గృహ నిర్మాణ చేపట్టిన వారికి కొద్దిగా నెమ్మదిగా వెళ్తూ ఉంటారు పురోగతి ఎక్కువగా కనిపించినందున కొంత చికాకు ఫ్రస్ట్రేషన్ కనబడుతూ ఉంటుంది అయితే జన్మరాహు సంచారం వలన ఇప్పటికే ఆరోగ్యంతో యాభై ఐదేళ్లు పైబడిన వారు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కానీ ప్రాణప్రమాదం అయితే ఏమీ లేదు అలాగే సప్తమ కేతువు వలన కూడా నడు నుంచి కాళ్ళ భాగం వరకు చేతి వేళ్ళు చేతులు లాగడం వాటి వల్ల ఇబ్బందులు కొంతగా కనబడుతూ ఉంటాయి ప్రయాణాలలో వృషభరాశి వారందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి గర్భిణీ స్త్రీలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వృషభరాశి స్త్రీలందరూ కూడా అలాగే విద్యార్థులకు తగిన గుర్తింపు ఉంటుంది మీ శ్రమకు తగ్గ ఫలితం కూడా లభిస్తుంది అలాగే ఎవరైతే ఇప్పటికే వృషభ రాశిలో రాహుకేతువులు జన్మ దశరీత్యా అంటే వారు జన్మించినప్పుడే ఉన్నవారు ఎవరైనా ఉంటే గనక వారు ప్రత్యేకంగా గోవుకి చక్కగాను మినుములు నానబెట్టిన మినుములు నానబెట్టిన ఉలవలు గడ్డి తోటకూర తినిపించడం వలన గోవు యొక్క అనుగ్రహం కలిగి రాహుకేతువుల వలన ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే వీలైనప్పుడు వృషభ రాశి వారందరూ కూడా ఒక్కసారైనా పర్వాలేదు చక్కగా ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువులకి పూజ చేసుకుని జ్యోతిర్లింగ దర్శనం అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన సకల శుభాలు చేకూరుతాయి ఇక వృషభ రాశి విద్యార్థులకు చక్కటి పురోగతి ఉంది కానీ కొంచెం శ్రమపడాల్సి వస్తుంది ఇక గృహ నిర్మాణ సమయంలోనూ కొత్తగా ఇప్పుడు ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరంలో ప్రారంభించేటప్పుడు కొంచెం ఆగి రెండు మూడు నెలల తర్వాత మొదలు పెట్టడం శ్రావణ మాసం నుంచి మొదలు పెట్టడం లేదా నవంబర్ తర్వాత మొదలు పెట్టడం అనేది మంచిది ఇక విదేశీయానాలు వస్తే వెళ్ళడం మంచిదే కానీ రాకపోతే అది కుంగిపోయి ఏదో వేరే అడ్డదారుల్లో విదేశాలకు వెళ్ళాలనుకోవడం అంటే గబగబ రాలేదని దాన్ని తొందరగా తెప్పించుకు ప్రయత్నాలు చేయడం ఇలాంటివి ఏమీ చేయకుండా అలా సమస్యను వదిలేయండి ఎప్పుడొస్తే అప్పుడే అన్నట్టుగా ఉంటేనే మీరు అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడకుండా ఉంటారు అయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని విదేశీయానాలు పోస్ట్పోన్మెంట్ కాకుండా వాటంతట అవిగానే మీకు మంచి అవకాశం వచ్చినప్పుడు వెళ్ళడం అనేది మంచిది గవర్నమెంట్ ఉద్యోగాలకి ఎవరైనా రాసి గనక ఉంటే వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద గనక వృషభ రాశి వారికి చూస్తే గనక కొద్దిగా శ్రమపడాల్సి వస్తుంది ఈ శ్రమని తగ్గించుకోవడానికే మనం అమ్మవారి ఆరాధన చేసుకోవడం వలన అమ్మవారి దేవాలయాల సందర్శన వలన ప్రదోష సమయంలో సంధ్యా సమయంలో శ్రీ మహాలక్ష్మిని ఆరాధించుకోవడం వలన కూడా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బ్రహ్మాండమైన పురోగతి ఉంది ఇందులో ఎలాంటి సందేహము లేదు మీరు ఎలాంటి భయాందోళనకి కూడా గురి కావలసిన అవసరం లేదు ప్రతినిత్యం కూడా వీలైనంత మటుకు అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారి నామస్మరణ అంటే శ్రీదుర్గా శరణమహం ప్రపద్యే అన్న నామస్మరణ చేసుకోవడం అలాగే భాగ్యస్థానంలో శనితోటి పాపగ్రహంతో గురువు నీచపడిన సంచారం మూలంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి శ్రీ దత్త శరణమ్మ అనే నామాన్ని జపించుకుంటూ ఉండడం వలన ఇటు గురువు వెనక అనుగ్రహం కలుగుతుంది అలాగే మిగిలిన గ్రహాల వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ శ్రమకు తగిన గుర్తింపు లభించి మీరు ముందుకు వెళ్తారు స్వస్తి